హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రియల్మీ సీటు వల్ ఈ మొబైల్ ఫోన్ అన్బాస్ అయితే చేయబోతున్నాం ఈ మొబైల్ ఫోన్ ని ఈరోజు మన ఇండియాలో అయితే రియల్మీ లాంచ్ చేసింది ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ ఎంత అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను బిఫోరే నేను ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేస్తున్నాను సో మొబైల్ ఫోన్ ప్రైజ్ ఎంత అనేది తెలిసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ మొబైల్ ఫోన్ ప్రైజ్ ఎంత అనేది మేము పెడతాను అక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు సో ముందుగా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక మొబైల్ కొంటే మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది ఈ రకంగా అయితే వస్తుందన్నమాట ఎల్లో కలర్ బాక్స్ సీటు వల్ అని చెప్పి రాసింది రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ స్మార్ట్ బ్రాండ్ అని చెప్పేసి అంటే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ రాసుకున్నారు ఇక్కడ రియల్మీ చూసిన రియల్మీ సీ ట్వెల్వ్ పైన చూస్తే ఆరు ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పీ ప్రైజ్ అయితే కనిపిస్తుంది ఎంఆర్పీ ప్రైస్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పింది నేను కూడా అంత ప్రైజ్ అయితే ఉండదు ఇది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది అంటున్నారు థర్టీన్ మెగాపిక్సెల్ ఏ ట్రిపుల్ కెమెరా ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని చెప్పి రాస్తుంది అలాగే ఫింగర్ ప్రింట్ ఉంటుంది అంటున్నారు కలర్ చూస్తే పవర్ బ్లూ అని చెప్పేసి రాస్తుంది ఇది మన త్రీ జీబీ థర్టీ టూ జీబీ తో వస్తుంది ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉందో చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు హే వెల్కమ్ టు మీ ఫ్యామిలీ అని చెప్పేసి బాక్స్ అయితే ఉంది ఇందులో మనకి సేఫ్టీ గైడ్ అలాగే క్విక్ గైడ్ అయితే ఈ రెండే ఉన్నాయి సో బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఈసారి సో ఇందులో వచ్చేసరికి ఎటువంటి బ్యాక్ కేస్ అయితే లేదు అలాగే సిమ్ ఎక్జటర్ పిన్ అనేది ఇటు పక్కన అయితే ఉంటుంది ఇక ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంది సో మొబైల్ ఫోన్ బయట తెద్దాం ఓకే కొంచెం హెవీగా అనిపిస్తుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి సో కొంచెం హెవీ ఫీల్ అయితే కలుగుతుంది ఇక ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది ట్రావెల్ అడాప్టర్ వీలు టెన్ వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే వేస్తున్నారు బట్సరికి చూడడానికి కొంచెం పెద్ద సైజ్ లో ఉంది అలానే వెయిట్ అయితే లేదు వెయిట్ తక్కువగానే ఉంది మొబైల్ ఫోన్ కూడా మీకు టెన్ వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ అయితే చేస్తుంది ఓకే మైక్రో ఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు అంటే టైప్ అయితే ఇది రావట్లేదు సో ఇవి మనకి బాక్స్ వచ్చేసరికి ఇవైతే ఉన్నాయి ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం ఏ రకంగా ఉందో సో ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ అయితే ఈ రకంగా కవర్లో ప్యాక్ అయితే వస్తుంది ఈ కవర్లోంచి ఈ మొబైల్ ఫోన్ బయటకు అయితే తీద్దాం సో ఇక్కడ ఐఎంఐ నంబర్ స్టిక్కర్ ఉంది ఇది తీసేద్దాం సో మొబైల్ అయితే మనకి చూడడానికి ఈ రకంగా ఉంది నాకు రియల్మీ దగ్గర ఎప్పుడు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళు డిజైన్ అనమాట సో ఈ డిజైన్ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అవరో ఎంత తక్కువ బడ్జెట్లో మొబైల్ తీసుకొచ్చినా సో మంచి డిజైన్ అయితే ఇస్తారు ప్లాస్టిక్ బాడీయే బట్ ఒకసారి డిజైన్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు ఇదంతా సౌండ్ అనిపిస్తుంది మీకు ఈ డిజైన్ ని వీళ్ళు జియోమెట్రిక్ గ్రేడియంట్ డిజైన్ అని చెప్పి పిలుస్తున్నారు బాగుంది డిజైన్ సో మనకి ఫింగర్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు అది మెయిన్ మనకి చాలా చక్కగా అయితే ఉంది ఇంకా కలర్ కూడా మనకి ఇది బ్లూ కలర్ వేరియంట్ ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది ఇక్కడ మూడు కెమెరాస్ అయితే ఉన్నాయి ఇందులో మెయిన్ కెమెరా థర్టీన్ పిక్సల్ సెకండ్ కెమెరా అండ్ థర్డ్ కెమెరా టూ మెగాపిక్సల్ ఒకటి మైక్రో సెన్సార్ మరోటి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ యూజ్ చేసేమంటున్నారు ఇంకా ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది సో కెమెరా సెటప్ చూడడానికి మాత్రం ఎంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన సి లెవెన్ చూపించు అదే రకంగా మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ వస్తే మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టాప్ లో చాలా ప్లెయిన్ గా ఉంది ఇటు పక్కన చూస్తే సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం సో ఇది మనకి త్రిబుల్ స్లాట్ తో అయితే వస్తుంది అనమాట సో మీరు చూడొచ్చు రెండు సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు ఎట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి బాటమ్ లో మెయిన్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంది మెయిన్ మైక్ అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక చుట్టూ మనకి ఏదైతే ఫ్రేమ్ ఉంది ఇదంతా ప్లాస్టిక్ కానీ మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అయితే మనకి ఇది డైమండ్ షేప్ లో ఈ ఫ్రేమ్ అయితే అన్నమాట అంటే కరువు తిరిగి అయితే లేదు ఇంకా ఇక్కడ చూస్తే మనకి డిస్ప్లే కనిపిస్తుంది డిస్ప్లే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నైటీన్ ఇస్ టు నైన్ యాక్స్పెక్ట్ రేషయో హెచ్డీ ప్లస్ ఐపీఎస్ఎల్ సిడీ డిస్ప్లే తో వస్తుంది అన్నమాట డిస్ప్లేకి ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది ఇక్కడ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది ఫైవ్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు సో ఇంతే మనం ఇది ఆన్ చేద్దాం చక్కచక సో ఇందులో ప్రాసెస్ చూస్తే వీళ్ళు మీడియాటెక్ ఎలియో జీ థర్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు ఇది ట్వెల్ నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెస్ అనమాట ఏవైతే బడ్జెట్ అండ్ ఎంట్రీ లెవెల్స్ మొబైల్స్ ఉంటాయో వాటిలో గేమ్ ఎక్స్పీరియన్స్ పెంచడం కోసం మీడియాటెక్ తీసుకొచ్చింది అలాగే ఇందులో సిక్స్ థౌసండ్ ఎంహెచ్ చార్జింగ్ సపోర్ట్ వస్తుంది ఇంకా ఛార్జింగ్ సపోర్ట్ కొంచెం పెంచాల్సింది సో సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ మనం టెన్ వాట్ తో ఛార్జ్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది సో వైఫై కూడా ఇది మీకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది రియల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు సో నేను క్విక్ గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ లో కలుస్తాను సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది డిస్ప్లే బాగుంది చూడడానికి సో వాల్ పేపర్ మంచి అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తుంది ఇక ఇందులో వచ్చరికి ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ కొన్ని అయితే ఉన్నాయి సో రియల్మీ కూడా కొన్ని ఉన్నాయి సో వీటిని వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేవచ్చు నోటిఫికేషన్ ప్యానెల్లో లో డాక్ మోడ్ అయితే ఎనేబుల్ చేశాను సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్ళి చూద్దాం సో అబౌట్ లోకి వచ్చి చూస్తే చూడొచ్చు ఇది వారికి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ టెన్త్ అయితే వస్తుంది అలాగే సెక్యూరిటీ ప్యాచ్ జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది సో ఇది ఆగస్ట్ నెల సో అప్డేట్ వచ్చిందేమో చూడాలి ఇక అలాగే మనకి త్రీ జీబీ ర్యామ్తో తో అయితే వస్తుంది రియల్మీ ఓ వర్షన్ వన్ పాయింట్ జీరో అంటున్నారు అంటే కలర్ వైస్ తో అయితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది సో స్టోరేజ్ లోకి వచ్చి చూస్తే ఇది మనకి థర్టీ టూ జీబీ ఇంటర్నల్ తో అయితే వస్తుంది అనమాట బిల్ట్ ఇన్ స్టోరేజ్ తో సో అందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే మనకి ట్వల్ పాయింట్ ఫోర్ జీబీ వరకు యూజ్ అయ్యి వచ్చినట్టుగా అయితే చూపిస్తుంది అంటే ట్వంటీ జీబీ వరకు మీకు అవైలబుల్ స్పేస్ ఉండొచ్చు ట్వంటీ లేదా ఎయిటీన్ సో ఇందులో వస్తారు మనం మెమరీ కార్డు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు మెమరీ ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మెమరీ కార్డ్ని పెట్టుకొని ఇక ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ లాక్ అండ్ పాస్వర్డ్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాడ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఉంది సో ముందుగా నేను ఆ ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తే ఇప్పుడు ఫేస్ అన్లాక్ యాడ్ చేద్దాం సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేశాను సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు యాడ్ చేశాను ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఓకే తీసుకుంది ఓకే ఓకే స్పీడ్గానే తీసుకుంటుంది లిటిల్ బిట్ మనకి హాఫ్ సెకండ్ డిలే ఉంది అయినా సరే చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది ఇక ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎలా పనిచేస్తుందో ఓకే ఓకే సో ఫింగర్ ప్రింట్ కూడా చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది చూడొచ్చు సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్న యాక్రెన్సీ బాగుంది అలాగే చాలా స్పీడ్ గా అయితే తీసుకుంటున్నాయి ఇక కెమెరాలోకి వెళ్దాం సో కెమెరాలో చూస్తే వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్ లో నైట్ అయితే ఇచ్చారు నైట్ మనం ఫోటోస్ తీయడానికి సో ఈ నైట్ యూజ్ చేయొచ్చు ఇక్కడ వీడియో సెక్షన్ అయితే ఉంది వీడియో సెక్షన్ లో మనం ఎంత వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు చూద్దాం సో టెన్ ఐటీపీలో అంటే ఫుల్ హెచ్డీలో థర్టీ ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా మనకు ఫైవ్ మెగాపిక్సల్ ఉంది కాబట్టి సో ఫ్రంట్ కెమెరా లో కూడా మీరు టెన్ వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అనుకుంటా సో వీళ్ళు ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ చేసినట్టున్నారు అలాగే వీడియోస్లో లో మీరు ఫోర్ ఎక్స్ వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఇంకా ఫొటోస్లో లో మీకు వన్ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ వరకు ఫోటోస్ లో అయితే ఇచ్చారు ఆ తర్వాత పోట్రైడ్ ఉంది సో మోర్ లో సరికి టైం ల్యాబ్స్ అల్ట్రా మైక్రో స్లో మోషన్ ఎక్స్పర్ట్ పనోరం ఇవి ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఇప్పుడు నేను కొన్ని శాంపిల్ ఫోటోస్ అయితే దీంతో క్యాప్చర్ చేస్తాను గివి మొబైల్ తో తీసిన కొన్ని పిక్చర్స్ అనమాట ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి పోట్రైడ్ లో తీసిన పిక్చర్ పర్వాలేదు మనకి చక్కగానే అడ్జస్ట్ తీసుకుందని చెప్పొచ్చు షార్ప్ గానే ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి నార్మల్ గా తీసిన పిక్చర్ తర్వాత ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చరు ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన మరో పిక్చరు సో మనకి కెమెరా పంతనం ప్రస్తుతానికి బాగానే ఉందనిపిస్తుంది ఎందుకంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే అందులో కెమెరా కూడా థర్టీన్ మెగాపిక్సలే కాబట్టి సో చక్కగానే వచ్చినాయి సో ఫుల్ రివ్యూలో మనం కెమెరాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసి చూద్దాం మనకి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ ఉందా లేదా అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో ఇక్కడ మీరు సెక్యూరిటీ లెవెల్ చూడవచ్చు ఎల్ త్రీ అయితే ఉంది సో దీని ప్రకారం ఇది మనకి వైడ్ వన్ ఎల్వన్ సపోర్ట్ అయితే లేదు అంటే అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లో మీరు హెచ్డీ కన్నెట్లో వీడియోస్ అయితే వాచ్ చేయలేరు ఇంకా తర్వాత సెన్సార్స్ చూద్దాం సో సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మనకి ఇరవై మూడు సెన్సార్స్ ఉన్నట్టు అయితే చూపిస్తుంది ఓకే మనకు కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఫైనల్ గా మనం ఒక వీడియో ఓపెన్ చేసి చూద్దాం సో వీడియో క్వాలిటీ ఏ రకంగా ఉందనేది చూస్తున్నారు టెక్నాలజీ ప్లస్ ఈ రోజు వీటిని మనం అన్బాక్స్ అయితే చేద్దాం సో ఇక్కడ వన్ ప్లస్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది వన్ ప్లస్ బైట్స్ నాట్ బ్లూ అని చెప్పి రాసింది ఓవరాల్ గా చెప్పాలంటే మన మ్యూజిక్ గురించి దగ్గరికి వచ్చేసరికి సో వాల్యూమ్ వచ్చేసరికి మరీ అంత ఎక్కువ వాల్యూమ్ లేదు మీ పీక్ లెవెల్ వాల్యూమ్ లేదా హై లెవెల్ వాల్యూమ్ వింటారంటే అక్కడ మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఇక్కడ బేస్ కూడా మీకు ఇందులో బేస్ ఉంది బట్ అసలు అంత మరీ పంచి బేస్ అయితే లేదు అక్కడ వాల్యూమ్ ఎక్కువ లేకపోవడం వల్ల మీరు బేస్ కూడా ఓకే మనకి వీడియో క్వాలిటీ బాగానే ఉంది ఇది హెచ్డీ డిస్ప్లే కాబట్టి మీరు హెచ్డీలోనే వీడియోస్ అయితే వాచ్ చేయగలరు యూట్యూబ్ నుంచి అలాగే వాల్యూమ్ కూడా పర్వాలేదు మంచి వాల్యూమే ఉందని చెప్పాలి మొబైల్ కొద్దిగా హెవీగా అనిపించినప్పటికీ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి సో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే అక్కడ కూడా బాగుంటుంది అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో ఇక ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే నాకు ఈ మొబైల్ బిల్ క్వాలిటీ బాగా నచ్చింది డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సో వీళ్ళు డిజైన్ విషయంలో మంచి డిజైన్ అయితే రియల్మీ తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటివరకు మనం బడ్జెట్ మొబైల్స్ ఎంట్రీ లెవెల్ మొబైల్స్ లో చూసినా సరే వీళ్ళు డిజైన్ మీద దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఇందులో కూడా నాకు అదైతే బాగా నచ్చింది అలాగే ఇందులో బ్యాటరీ బ్యాకప్ కూడా నాకు బాగా నచ్చింది ఎందుకంటే బిఫోరే నేను అన్బాక్ చేశాను కాబట్టి నేను ఇది ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అంటే టెస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ మొబైల్ సంబంధించి మన ఛానల్లో ఫుల్ రివ్యూ కూడా అయితే వస్తుందన్నమాట అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది సో ఫుల్ రివ్యూ అయితే మీరు మిస్ కాకండి సో ఫుల్ రివ్యూ చూడడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు యూట్యూబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొప్పి కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్